तनुक मंडलम चेतल ग्राम ना रक्त संबंधी अंबेडकर वारस ग्रामा की ఎంతో ప్రేమతోటే ఆప్యాయతోటే ఆహ్వానించి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈరోజు జరిపినటువంటి ఈ ప్రేమ ఆహ్వానానికి జైభీములు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైన అంశాల్లో అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ఇతర రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గెలిస్తే మా పని అయిపోతుంది ఇంకా కాబట్టి అతను గెలవకుండా చూడటం కోసం రకరకాల విన్యాసాలతోటి 77 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారు నిన్న చిత్తూరు ప్రాంతంలో తిరుగుతూ కొట్టండ్రన్న నా కొడుకుల్ని అంటే తను ఒక 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉండి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడిన మాటలు కూడా ఎక్కడో ఒక ప్రమాదాన్ని సూచిస్తా ఉంది ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో దాని తగ్గట్టుగా యువకుడైనటువంటి పవన్ కళ్యాణ్ హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావటం ఆనందమే గానీ తను కూడా రాబోయే ఎన్నికల్లో ఘర్షణ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాడు అంటే మామూలుగా కాశ్మీర్ లోయల్లో ఉన్న తీవ్రవాదులు కూడా మేము బాంబేస్తామని చెప్పరు ఏ చూపిస్తారేమో ఒకళ్ళు వేస్తే కానీ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే గొడవలు పెడతాం అందరి మధ్య ఈ రాష్ట్రాన్ని గందరగోళం చేస్తాం అని చెప్తున్నటువంటి ఒక నేపథ్యంలో మనం ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోకి విగ్రహానికి పూలమాల వేశాం చాలా జాగృతగా ఉండాల్సినటువంటి అంశం ఇది దళితులు ప్రధానంగా ఎవరయ్యా వీళ్ళంటే మహర్షికి దళితులకి సైన్యానికి ఉన్నటువంటి ఒక అవినోభావ సంబంధం ఉన్నది ఇక్కడ అంటే కాపలంతా మనమే కాయాలి సంఘంలో కానీ రాష్ట్రంలో కానీ ఘర్షణలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనమేదే ఉంటుంది సో ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న మొన్న జరిగినటువంటి ఘటనలు ఈ రాష్ట్రంలో అది ఒక దౌర్భాగ్యంగానే భావించాలి ఎంతో అనుభవం ఉంది అనుకున్నటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు సడన్గా ఇంత చిన్నవాళ్ళు ఎందుకు అయిపోతున్నారో అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రధానంగా అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి అన్ని కులాల్లో అనుకున్నా పేదవాళ్ళల్లో ఎక్కువగా ఎస్సీ ఎస్టీల్లో ఎక్కువ ఉపయోగపడుతూ ఉన్నాయి ఇదే సంక్షేమ రాజ్యాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో మనం చూస్తాం ఇందాక తమ్ముడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే మనం త్వరగా నినాదాన్ని అందుకోలేకపోతున్నటువంటి దశలో ఎందుకున్నామో నాకైతే అర్థం కాలేదు ఆ మహానుభావుడు జ్ఞానం లేకపోతే దీని వెనకాల ఈ దేశం వెనకాల ఈ చరిత్ర వెనకాల మనం ఈ దశలో కూడా ఉండేవాళ్ళం కాదు ఆ మహానుభావుడి చెమట లేకపోతే రక్త చుక్క లేకపోతే మనం లేము కాబట్టి ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎవరు ఎవరిని అభిమానించినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మాత్రం మర్చిపోవటానికి వీల్లేనటువంటి ఒక చరిత్ర ఇది ప్రధానంగా అనేకమైన కులాలు అనేకమైన మతాలు అనేకమైన ప్రాంతాల్లో చాలామంది అంబేద్కర్ని మర్చిపోతే ఈ 132 సంవత్సరాలుగా అంబేద్కర్ని బతికించింది ఎవరు ఈ రాష్ట్రం అంటే అది దళితులు అని చరిత్ర చెప్తూ ఉంది కానీ ఈరోజు అంబేద్కర్ అందరికీ అవసరం అవుతున్నాడు తెలంగాణలో 125 అడుగుల విగ్రహం అక్కడ అవసరం అయ్యాడు మోడీ కొత్త పార్లమెంట్ పెడితే అంబేద్కర్ విగ్రహం అక్కడ అవసరం అవుతున్నాడు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు 125 అడుగుల విగ్రహం అక్కడ అవసరం అవుతున్నాడు అంటే ఇప్పుడు దాకా అంబేద్కర్ని ఎవరైతే మోసి ఇదిగో ఈ దేవుడు ఇక్కడ ఉన్నాడు ఈయన ఈ దేశానికి ఒక దిశ దశను చూపించిన వ్యక్తి అని మనం 132 సంవత్సరాలుగా 75 సంవత్సరాలుగా చెప్తూ పోతూ ఉంటే ఇప్పుడు భుజాన్ని ఎత్తుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళని మోయినిద్దాం కొంతకాలం అంబేద్కర్ని అందరూ మోయాలి ఇప్పటిదాకా మనం మోసాం ఇప్పుడు అగ్రవర్ణాల్లో ఎవరన్నా మోస్తామంటే వాళ్ళు ఎంత ఎత్తున్నా ఎంత పొట్టిగా ఉన్నా వాళ్ళని ఎత్తిన పెట్టండి అంబేద్కర్ని వాళ్ళ చేత కూడా కొంతకాలం మోయించండి అంబేద్కర్ త్యాగం ఏంటో తెలియనివ్వండి
కాబట్టి అంబేద్కర్ ఆలోచనలో నడుస్తూ నేను తణుకెళ్తున్న సందర్భంలో అక్కడ మంత్రి గారు ఒక బైరంగ సభలో ఒక ముఖ్య అతిథిగా వెళ్తున్న సమయంలో ఇక్కడ ఆపి మీ ప్రేమను చూపించిన మీ అందరికీ పేరు పేరున సురేష్ గాని లేదా మిత్రులందరికీ అందరికీ జై భీములు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.